నమస్కారం. ఈ సినిమా ఇప్పుడు నాకు అంటే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఒక విషయం అర్జెంటుగా నేను చెప్పాలి. ఎందుకంటే నా మొదటి సినిమా కథ, నా మొదటి సీను రఘుబాబు గారితో చేశాను. ఆయన టచ్ ఇది నేను ఆయనతో చేసే 4వ సినిమా అనమాట. థ్యాంక్ యూ సార్, ఎంత దూరం నా మొదటి సినిమా నుంచి నాకు ఈ ట్రావెల్. ఎన్నో చేస్తాం కానీ ఆ తొలి పరిచయం, ఆ తొలిది అసలు మర్చిపోలేం కదా. సో లైఫ్ కమ్స్ అ ఫుల్ సర్కిల్. ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ సార్తో చేయడం వెరీ 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 హ్యాపీ. సినిమా విషయానికి వస్తే అరుణ్ విజువల్స్ బ్యానర్, స్వీటీ నాటీ స్వీటీ అన్న టైటిల్ మీద సినిమా స్టార్ట్ చేస్తాం. స్వీటీ నాటీ క్రేజీ అన్న టైటిల్ మీద మేము సినిమా స్టార్ట్ చేస్తున్నాం. 2 లాంగ్వేజెస్లో చేస్తున్నారు. ప్రొడ్యూసర్ అరుణ్, అరుణ్ విజువల్స్ అన్న బ్యానర్ కింద చేస్తున్నారనమాట. డైరెక్టర్ రాజశేఖర్ గారు అంటున్నారు, ఒక్కొక్కరు మాట్లాడతారు. అంటే ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడేవాడు కాబట్టి నన్ను ముందు పెట్టి అందరినీ పరిచయం చేయమన్నారు. మా సినిమాలో హీరోయిన్ తను కాదు కాదు కాదు, నేను వేరే చెప్పడానికి వచ్చా. తను షీస్ డూయింగ్ ద సెకండ్ ఫిల్మ్ ఇన్ తెలుగు, శ్రీజిత ఘోష్ అండ్ ఇనయ. తమిళ్లో చాలా సినిమా, తమిళ మలయాళంలో చాలా సినిమాలు చేశారు. ఒక స్టేట్ అవార్డ్ అండ్ తన ఫస్ట్ ఫిల్మ్ ఒక నేషనల్ అవార్డ్ వచ్చింది. అండ్ రాధా గారు చాలా పాపులర్ హీరోయిన్, పాత సినిమాలు మనం చూసుంటాం సౌత్లో. సో అంటే ఎవరు ఏంటి అంటే ఏంటి, ఒక్కొక్క హీరోయిన్ ఒక్కొక్క కేటగిరీలో ఉన్నారంటే అదే సినిమా. మరి చెప్పాం కదా, నాటీ స్వీటీ క్రేజీ అని, ఒక నాటీ ఒక స్వీటీ ఒక క్రేజీ ఉంది. దిస్ ఇస్ ద ఫిల్మ్. ఇంతకుముందు నాకు పెద్దగా వర్క్ అయిన సినిమాలన్నీ కామెడీ ఫిల్మ్సే. లాస్ట్ కథ కంచికి మనం ఇంటికి కావనివ్వండి, చీకటి గదిలో చిత్తగొట్టుడు సార్తో చేసాం, సూపర్ డూపర్ హిట్ అయింది. సో దిస్ ఆల్సో అనదర్ నైస్ రొమాంటిక్ కామెడీ. ఈరోజు పూజ చేసాం, స్టార్ట్ అవుతుంది సినిమా, త్వరలో వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే కథ సినిమా చేసి దాదాపుగా 13 ఏళ్ళు అవుతుంది. సో అరౌండ్ సేమ్ టైం మేము స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్ని రోజులు నేను రావడానికి, నేను ఇక్కడ ఇంకా ఉన్నాను సినిమాలు చేస్తాను అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, సినిమా చేస్తే నమ్మి చూసే ప్రేక్షకులు. ఇంకోటి, పెద్దగా డబ్బులు పెట్టి ఏం మార్కెటింగ్ ఏది చేయకపోయినా నన్ను ఆల్వేస్ రీచ్ చేసిన ప్రెస్ వాళ్ళు. సో ఈరోజు ఈ సందర్భంలో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మీడియా అండ్ ది ఆడియన్స్ ఫర్ గెటింగ్ మీ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీద వాళ్ళందరూ మాట్లాడతారు, ఇంత ఎంతకన్నా ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. అండ్ ఎప్పుడు నేను ఏమైనా కాంట్రవర్సీగా మాట్లాడితే ఎక్కువ వీడియోలు వేస్తారు, ఇది కూడా వేయండి. మాట్లాడడానికి ఏం లేదు కాంట్రవర్సీగా, అన్నీ బాగున్నాయి, లైఫ్ బాగుంది, సినిమాలు బాగున్నాయి. ఈ సంవత్సరం 3 సినిమాలు రిలీజ్ చేసాం, కన్నడ ఒకటి, తమిళ ఒకటి, ఇప్పుడు లాస్ట్ మనమేలో కూడా యాక్ట్ చేశాను. అండ్ ఐ హోప్ ఐ కీప్ హ్యావింగ్ ది సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా ఇక్కడికి వచ్చిన అతిథులకి అందరికీ కళాభివందనాలు. అలాగే ఈరోజు ఈ సినిమా స్వీటీ నాటి క్రేజీ, స్వీటీ నాటి క్రేజీ టైటిలే చాలా వెరైటీగా ఉంది. సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, వెరైటీగానే ఉంటుంది. ఎందుకంటే ఓ టైప్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ, చిన్న థ్రిల్లరు. మనవడు హీరో తమ్ముడు త్రిగుణ్. ఆల్మోస్ట్ తను చేసిన సినిమాలన్నీ తెలుగులో హిట్టు. ఆల్మోస్ట్ తను కూడా ఈ కొన్ని సినిమాలు చేసిన సినిమాలన్నీ డబుల్ లాంగ్వేజ్ సినిమాలు, బైలింగ్వల్. అలాగే ఈ సినిమా కూడా తెలుగు తమిళ్ చేస్తున్నారు. తెలుగు నేను చేస్తున్నాను, నా క్యారెక్టర్ రవి మరియా గారు తమిళ్ చేస్తున్నారు. ఈ సినిమాని అరుణ్ గారు, రమేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అరుణ్ గారి సారథ్యంలో. అలాగే శ్రీజిత ఘోష్, ఇనియా ఎంఐ అండ్ రాధా ఎంఐ ఇనియా నేషనల్ అవార్డు విన్నారు. కంగ్రాచులేషన్స్. ప్లస్ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్, తనకు ఒక క్లాసికల్ డాన్స్ దీని మీద ఒక చిన్న ఇన్నోవేటివ్ సంస్థ ఒకటి ఏర్పాటు చేస్తుంది. అట్లాగే రాధ అమ్మాయి వెరీ హోమ్లీ లుకింగ్, డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్తు ఉందనుకుంటున్నాను తెలుగు ఇండస్ట్రీలో. అలాగే అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మేడం డిఓబి గారు, మీ అందరికీ శుభచరిత్రాలే. విజయశ్రీ మేడము, నేను తను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన సినిమాలో వారి హస్బెండ్ కృష్ణ గారు చేసిన సినిమాలో బకరా అనే సినిమా ఆల్రెడీ నా కొంతకాలం ముందు చేసాము. అది ఆలీ గారు, నేను, మన కమెడియన్ అన్న ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మంచి క్యాస్టింగ్ తోటి సినిమా చేసాం. చాలా బాగా ఆడింది సినిమా కూడా.
మేడం తోటి మళ్ళీ అంటే డిఓపీలు జనరల్గా లేడీస్ ఉండరు కదా, చాలా రేర్. సో ఈ మేడం మళ్ళీ ఈ సినిమా డిఓపీగా చేస్తున్నారు, తన సినిమాలో చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది తను డిఓపీగా చేస్తున్నారు. అట్లాగే ఈ సబ్జెక్టు నాకు రాజశేఖర్ గారు చెప్పారు, నాదో క్యారెక్టరు మంచి క్యారెక్టరే. అలాగే టోటల్గా సబ్జెక్ట్ ఉన్నప్పుడు చాలా నిజంగానే ఏదో కొత్తదనం కనిపించింది ఈ సబ్జెక్టులో. అంటే మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు చూసినా అది కొత్తదనం వెరైటీ అనుకుంటాం, నిజంగానే వెరైటీగా ఉంది. ఇది టైటిల్ తగినట్టు స్వీటీ నాటి క్రేజీ అని చెప్పడానికి కూడా ఈజీగా ఉంది. అలాగే మన వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బైలింగ్వెల్ సినిమా చేయటం, వాళ్ళకున్న మన భాష మీద ఉన్న మక్కువతోటి ఇక్కడికి వచ్చి చేయటం, ఐఎమ్ సో హ్యాపీ. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షక దేవుళ్ళు అందరూ చూసి దీవిస్తారని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. నేను రవి మిరియా, ఫిలిం యాక్టర్, డైరెక్టర్ ఇన్ తమిళనాడు. ఇక్కడ ఖుషి చూసారా మీరు అంతా? ఖుషి తెలుగు, దానిలో నేను కో డైరెక్టరు. మా గురుగారు ఎజ్జే సూర్య గారు, దానిలో ఖుషి, తర్వాత మహేష్ బాబు గారు యాక్ట్ చేసిన నాని, ఇవన్నీ ఫిలిం నేను కో డైరెక్టర్ ఉన్నాను. తర్వాత నేను యాక్టరా తమిళనాడులో. ఇప్పుడు చాలా ఫేమస్ కామెడీ విలన్ అంటే రవి మిరియా అందరినీ చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా అన్నగ క్యారెక్టర్ నేను తమిళలో చేస్తున్నాను. డైరెక్టర్ రమేష్ గారు నాకు వాళ్ళు బ్రదర్ ఫైట్ మాస్టర్ సుప్రీం సుందర్ బ్రదర్ అని మీరు, వాళ్ళు చాలా ఫ్రెండ్ నాకు. దానికోసమే ఈ ఫిలిం చేస్తున్నాను నేను. తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైనా బిగ్ ఇండస్ట్రీ చెప్తున్నారు అక్కడ తమిళనాడు సార్, వరల్డ్ మొత్తం చెప్తున్నారు సార్, మొత్తం ప్రపంచంలో బిగ్ ఇండస్ట్రీ తెలుగు అని చెప్పారు. ఇది నేను తెలుగు క్యారెక్టర్ చేయలేదు, తమిళ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ ఫిలిం స్వీటీ నాటి గ్రేసీ, సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ టైటిల్, ఫస్ట్ ఇన్ తమిళనాడు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ టైటిల్. నాట్ స్వీటీ నాటి, ఫస్ట్ స్వీటీ నాటి స్టేషన్ వస్తున్నారు, ఇప్పుడు క్రేసీ వస్తున్నారు. ఓకే ఓకే. అందరికీ మై బెస్ట్ విషెస్, మై కో ఆర్టిస్ట్, మై హీరో, మై సీనియర్ సార్, అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం, ఐమ్ యాక్ట్రెస్ ఇనియా ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై. దానికి కొంచెం తెలుగు తెలుసు. ఐ లెర్న్ కంప్లీట్లీ ఆఫ్టర్ దిస్ మూవీ. అండ్ బేసిక్లీ ఐమ్ ఎ మలయాళీ గర్ల్ అండ్ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ చెన్నై. దిస్ ఇస్ మై 45th ఫిలిం. ఐ స్టార్టెడ్ కెరియర్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. బేసిక్లీ ఐమ్ ఎ డాన్సర్ అండ్ ఐ కేమ్ ఇన్ టు మోడలింగ్, దెన్ ఐ కేమ్ ఇన్ టు యాక్టింగ్. సో మై ఫస్ట్ మూవీ వాస్ నేషనల్ అవార్డ్. అండ్ అబౌట్ దిస్ మూవీ స్వీటీ నాటి, ఐమ్ ప్లే క్రేజీ. ఐఎమ్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ కాల్డ్ నందిని. థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ ఫర్ సెలెక్టింగ్ యాస్ నందిని ఇన్ దిస్ మూవీ. అండ్ ఐ ఫీల్ లైక్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ వీ హ్యావ్ అ లవ్లీ కెమెరా ఉమెన్ ఇన్ దిస్ యాస్ ద క్రూ. అండ్ ఐ హోప్ దట్ షీ విల్ షూట్ యాస్ బ్యూటిఫుల్ అండ్ షోకేస్ యాస్ వెరీ బ్యూటిఫుల్లీ. Yeah, it's very rare to work with the women technicians and all, and I'm also so happy because I'm also handling a woman brand called Anora Art Studio. That's my fashion brand that is also woman oriented. So recently started my brand and my dance production called Athriya Dance Studio. So this movie, like, I feel like it's a double language, it's a bilingual movie, and this is my first bilingual movie in Tamil and Telugu. So I wish the entire cast and crew good luck, and we have a lovely character artist in this film. So I'm blessed to work with all the senior characters and technicians, and I wish a lot of blessings from you, and I need the support also for my future in Telugu industry. Thank you. Andarki namaskaram. Ikkada vachina press meeters vallaki naaki avagaasam ichina producer gar Arun gariki, రమేష్ గారికి, అరుణ్ సార్, వీళ్ళందరికీ ఒక పెద్ద థ్యాంక్స్. అండ్ మా డైరెక్టర్ అక్కడ ఏదో ఒక కార్నర్లో కూర్చున్నారు సంబంధలేలాగా. రవి గారే మా డైరెక్టర్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ మై కో ఆర్టిస్ట్
రఘుబాబు గారిని వచ్చి నేను చాలా మూవీలో చూస్తున్నా. సో అతనితో వర్క్ చేస్తున్నది నాకు ఇక్కడ ఐ ఫీల్ ప్రౌడ్ విత్ హిమ్. అండ్ దిస్ ఫిల్మ్ హీరో గారు అరుణ్ గారు అండ్ సర్జితా సింగ్ ఇనియా ఇనియా వి ఆల్ వర్క్ ఇన్ చెన్నై. సో ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ దట్ వీ గాట్ అ గ్రేట్ కో ఆర్టిస్ట్ హియర్. అండ్ రవి మరియా గారు మా తమిళ్లో చాలా ఫేమస్. సో ఇక్కడ కూడా మీ హైదరాబాద్ ఆంధ్ర ఫిల్మ్ తెలుగులో చేయబోతున్నారు. అండ్ యాక్చువల్లీ నాకు నేను చెన్నై నుంచి వచ్చాను. చెన్నైలో నేను అక్కడ హీరోయిన్గా మూవీ చేశాను. చాలా బ్రేక్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ అవుతున్నాను. సో ఇదే నాకు ఇప్పుడు కొత్తగా, ఇది నాకు ఫస్ట్ ఫిల్మ్ లాగా ఒక ఫీల్ ఉంది ఇక్కడ. చాలా సంవత్సరం తర్వాత మనం రీఎంట్రీ అయ్యేది. సో అందరూ మా మూవీని బ్లెస్ చేయండి. స్వీటీ నాటీ క్రేజీ. సో ఇది మంచి కామెడీ అండ్ కమర్షియల్ మూవీ అండి. సో యూజువల్ యాజ్ యూజువల్ మూవీ లాగా లేదు. ఇది చాలా యంగ్స్టర్స్ కానీ చిల్డ్రన్స్ కానీ ఇది ఒక మంచిగా ఫ్యామిలీతో మీరు కూర్చొని చూసినట్టు ఉంటుంది ఈ మూవీ. బేసిక్లీ దిస్ ఇస్ అ కామెడీ మూవీ. సో ఐ వుడ్ లైక్ టు కన్వే దిస్. So I feel proud and I'm being here. Thanks. Thank you again. Please bless me. Thank you. Thank you so much. Andarki namaskaram. Thanks to having us here today. And this is Srijita. I'm really, really happy to be the part of this movie because this genre I am attempting the first time. And comedy is something, you know, it's really exciting all the time. When I heard the script, it was like very new to me, and I thought, you know, being an actress, I should attempt all the genres. So that's why I took up this subject. And yes, with the veteran actors, the senior actors, all the co-actors, I'm really happy to work with them. And I'm hoping that, you know, this is going to be a great journey for all of us. Mainly the DOP ma'am, this is really so rare. I told the director sir also, this is going to be a, you know, biggest nice experience for me. And Arun is there, and Ali sir, and everyone, like, you know, for my team. I'm very, very happy and blessed to work with them, and I hope this journey will be very nice. So I'm hoping and wishing my all the team very, very all the best. Thank you so much. Actually, రమేష్ గారు వాళ్ళు కోయంబత్తూరులో ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు దే ఆర్ బిజినెస్ పీపుల్. ఫస్ట్ చాలా ఇంట్రెస్ట్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ క్వాలిటీతో ఫిల్మ్స్ చేయాలని చెప్పి ఇది ఫస్ట్ టేకప్ తీసుకొని ఉన్నారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, అండ్ ఐ విష్ యూ సక్సెస్ ఆల్సో, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అరుణ్ ఆల్సో. సో దిస్ ఇస్ ఇప్పుడుండే టెన్షన్లకి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ రిలీఫ్ ఫిల్మ్ అండి. అంటే రిలాక్స్గా ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ ఏ టెన్షన్తో లేకుండా ప్రశాంతంగా పడుకునే సినిమా. సో అన్ని టెన్షన్స్ ఒక ఫిల్మ్ చూసాము అంటే అది హాంటింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అనేది చూస్తే హ్యాపీగా రిలాక్స్గా చాలా రోజుల తర్వాత మనం హ్యాపీగా నవ్వుకున్నాం అనే ఒక రిలాక్సింగ్ మైండ్తో పోయి హ్యాపీగా ఉండే ఒక క్వాలిటేటివ్ ఫిల్మ్ చేయాలని నాకు ఫుల్ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ సైడ్ ఆల్సో దే ఆర్ హెల్పింగ్ మీ, దే ఆర్ గివింగ్ మీ ఆల్ కైండ్స్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్స్ అండ్ అన్నీ ఎక్కడ కానీ అడ్జస్ట్మెంట్ అనేది అని లేకుండా ఎవ్రీవేర్ క్వాలిటీ, లొకేషన్ నుంచి ఈవెన్ ఎక్విప్మెంట్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్, లైటింగ్, ఈవెన్ కాస్ట్యూమ్స్ అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేకుండా ఎట్లంటే అట్లా ఫ్రీడమ్, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు డైరెక్టర్ గారికి. డైరెక్టర్ గారు ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఇది తమిళ్ అండ్ తెలుగులో. సో ఐ వెల్కమ్ యూ సార్ ఫర్ ద తెలుగు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ ఆల్ ద టీమ్. థ్యాంక్స్ అండి. అందరికి నమస్కారం. எங்கள் அழைப்பை ஏற்று வந்திருக்கும் அனைத்து பத்திரிகை நண்பர்களுக்கும் என்னுடைய இனிய எல்லா தோழர் அனைவருக்கும் மிக்க நன்றி. உங்களோட உழைப்பு எப்பவும் உங்களோட இது ஒத்துழைப்பு எப்பவும் எங்களுக்கு வேணும். இந்த படத்தோட கடைசி ரிலீஸ் ஆகி நல்லா வெளிவர வரைக்கும் உங்கள் ஒத்துழைப்பு வேணும். அந்தருக்கு நமஸ்காரம். அருண் விஸ்வல்ஸ். ஒரு படம் நம்ம தொடங்கணும்னு முடிவு பண்ணோன்னா அது இங்கே தான் ஃபஸ்ட்டு தொடங்கணும்னு நாங்கள் ஃபஸ்ட்டு முடிவு பண்ணோம். ஏன்னா இதுதான் இங்கே பெரிய இன்ட்ரெஸ்டிங்க. இங்கே நம்ம ஒரு தொடங்கினா எல்லாமே பெரிய வெற்றியாக இருக்கும்னு சொன்னதுனால இங்கேருந்து நாங்கள் முதல் படம் கேரியர் ஸ்டார்ட் பண்ணுறோம். அதுக்கு உங்கள் ஒத்துழைப்பு, உங்களோட சப்போர்ட்டு இந்த படத்தை வந்து எல்லாருக்கும் எடுத்துகிட்டு போய் சேர்ப்பீங்கன்னு ரொம்ப நம்புகிறோம். நன்றிங்க. வணக்கம். திருக்கு நமஸ்காரம். இந்த படத்தை பற்றி எல்லோரும் சொல்லிட்டாங்க, எல்லோரும் இந்த படத்தை பற்றி சொல்லிட்டாங்க. ஏன்னா இந்த படம் வந்து ஒரு ஃபன்னான ஒரு காமெடி ஃபிலிம். இது வந்து இப்போது ஷூட்டிங் ஸ்டார்ட் பண்ணிக்கிறோம். இன்றைக்கி கண்டினியூஸாக பார்த்தீங்கன்னா இந்த ஷெட்யூல் ஃபுல்லாக பண்ணுவோம். நெக்ஸ்ட்டு வந்து ஊட்டி பிளான் பண்ணியிருக்கோம். ஸோ அதுக்கப்புறம் துபாயின்னு பிளான் பண்ணியிருக்கோம்.
இந்த படத்தினுடைய முக்கியமான விஷயம் வந்து ட்ரையாங்கிள் ஆஃப் ஒரு ஃபன்னான ஒரு காமெடி மூவி, கண்டிப்பாக அவங்க நீங்களாம் என்ஜாய் பண்ணுவீங்கன்னு நினைக்கிறேன். தமிழில் மாட்டிலாடா இருக்கா சப்டைட்டில் பெட்டால் கதை மல்லி மனம் கதா மன பண்ணல சப்டைட்டில் பெட்டே பண்ணுங்க. మరొకసారి అంటే స్వీటీ నాటీ క్రేజీ ఒక అద్భుతమైన సినిమా, అంటే పొట్టలు పట్టుకుని నవ్వే అంత ఒక కామెడీ ఫిల్మ్. నేను చేస్తే నా టైటిల్లో కానీ నా కథల్లో కానీ ఏదో ఒకటి ఉంటుంది, అది డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఉంది. చాలామంది యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్ ఏంటి తమిళ్లో మాట్లాడారు ఏంటి అన్నది క్వశ్చన్ చాలామంది రేజ్ చేస్తారు కదా, నన్నే అడుగుతారు మీరు ఎక్కడ సార్, మీరు ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు ఏంటి పరిస్థితి అని. అంటే ఈ రోజుల్లో ఓటీటీలు శాటిలైట్లు వచ్చిన తర్వాత ఏ ఒక్క లాంగ్వేజ్లో తీస్తే సరిపోవట్లేదు, రెండు లాంగ్వేజ్లో తీసి పెట్టేటప్పటికి మాకు తిరిగి బాగుస్తుంది, అందరూ చూస్తున్నారు అండ్ తెలుగులో వచ్చి సినిమాలు చేయాలనుకుంటున్నారు, మాలాంటి చిన్న హీరోలకు చాలా అవకాశాలు వస్తున్నాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు హైదరాబాద్, ఫర్ వాంటింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆర్ లాంగ్వేజ్ అండ్ ఇన్ ఆర్ ఫిల్మ్స్, యూఆర్ వెరీ వెరీ హ్యాపీ. అదే చెప్పాడు ఆయన సపోర్ట్ చేయండి అన్నట్టు. ఇంకొకసారి అండ్ నాకు ఒక ఇంకొక విషయం దాకా చెప్పడం మర్చిపోయాను. విజయ్ మేడం నేను యాక్చువల్లీ చాలా విన్నాను, నేను ఫస్ట్ కెమెరామెన్ అవ్వాలనే వచ్చాను వాళ్ళ ఇన్స్టిట్యూట్లో డిఎఫ్టెక్, వాళ్ళు చాలా సీనియర్స్ అనమాట, చాలా విన్నాను మేడం, సచ్ అ ప్లెజర్ టు బీ వర్కింగ్ అండర్ సచ్ సీనియర్స్. అండ్ ముగ్గురు హీరోయిన్లే, ముగ్గురు హీరోయిన్లే, ఎందుకు ముగ్గురు హీరోయిన్లు అనేది సినిమా చూస్తే అర్థమవుద్ది. ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఇంకా సినిమా స్టార్ట్ చేస్తున్నాను, కొద్ది రోజుల్లో వచ్చేస్తుంది సినిమా టీజర్ అండ్ ఫస్ట్ లుక్తో పాటు వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఎలాగో మిమ్మల్ని నేను నెక్స్ట్ మంత్ కలుస్తాను, నా 25వ సినిమా రిలీజ్ అవబోతుంది, సో ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ విత్ దట్. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.